హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసం 11వ రోజు శనివారం. టైం వచ్చేసి 4:30. టైము 4:30 అయిందండి. ఈరోజు కార్తీక మాసం 11వ రోజు నా పూజ శనివారం. ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో పూజ చేసుకుంటాను. చాలా మంచిది, ద్వాదశి కూడండి. ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి పూజ. వెంకటేశ్వర స్వామికి ఈరోజు నేను మా చెట్టు తులసి దళాలండి తీసుకొచ్చి శనివారం కదా చక్కగా వెంకటేశ్వర స్వామికి పెట్టుకున్నాను. మీరు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామికి 108 తులసి దళాలతో ఈ కార్తీక మాసంలో పూజ చేసుకుంటారో చాలా మంచిదండి. ద్వాదశి అది కాక చక్కగా శనివారం కలిసి వచ్చింది. ద్వాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి తులసి మాల శనివారం కలిసి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఈరోజు నేను కార్తీక మాసం 11వ రోజు పూజ సింపుల్గా ఈ విధంగా ఇంట్లో చేసుకున్నాను. దీపం పెట్టుకున్నప్పుడు దీపానికి కూడా మనము చామంతి పువ్వులు అనేవి పెట్టుకోవాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం ఎక్కడ ఉంటే అక్కడ సర్వదేవతలు కొలువై ఉంటారనమాట. కంపల్సరీగా దీపం పెట్టుకున్నప్పుడు దీపానికి కూడా మనము గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. చక్కగా లక్ష్మీదేవికి రోజు చామంతులతో అలంకరించి వెంకటేశ్వర స్వామికి మా చెట్టు తులసి దళాలని పెట్టుకున్నాను. ఈరోజు మనం దీపారాధనలో జవ్వాది పౌడర్ అండి, మనకు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ జవ్వాది పౌడర్ వెలుగుతున్న దీపారాధన కుందుల్లో కొంచెం కొంచెం వేస్తే చాలా మంచి సుగంధభరితంగా ఉంటుంది. ఈ జవ్వాది పౌడర్ని వెలుగుతున్న దీపారాధన కుందుల్లో వేస్తే చాలా మంచిదన్నమాట. జవ్వాది పౌడర్ వల్ల మనం దీపం వెలుగుతున్నంతసేపు కూడా మంచి సుగంధభరితమైన వాసన వస్తుందండి. మనం దీపం పెట్టినప్పుడు ఆ దేవతలు మనం ఇంటిలో కొలువై ఉండాలి. ఆ దీపపు వాసనకి మనకి ఇంటిలో ఉండిపోతారు అంటారండి. కంపల్సరీగా జవ్వాది పౌడర్ అంటే మనకి సూపర్ మార్కెట్లో ఇస్తారు, అదే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది అన్నమాట. ఈ విధంగా చక్కగా పూజ చేసుకున్నానండి సింపుల్గా ఈ కార్తీక మాసం 11వ రోజు. ఇప్పుడు నక్షత్ర హారతి కూడా నేను నక్షత్ర కర్పూరంతో నక్షత్ర హారతి కూడా ఇస్తానన్నమాట. అమ్మవారికి కర్పూర నక్షత్ర హారతి, కర్పూరంతో నక్శత్ర హారతి. ఓం నమశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద, ఒడ్డికాసులు వాడ, అనాథ రక్షక, గోవింద గోవింద అని మనసారా చెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి. ఓం నమశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, ఎరుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద, ఓం నమో విఘ్నేశ్వరాయ నమ, ఓం నమో వీర వెంకట సత్యనారాయణ నమ, ఓం నమో విఘ్నేశ్వరాయ నమ, ఓం లక్ష్మీ నమ, ఓం నమో కనకదుర్గాయ నమ, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, భక్తాంజనేయం, కనకమల అమ్మవారికి జయ, ఓం సాయి శ్రీ సాయి, జై జయ సాయి, ఓం శ్రీ దత్తాత్రేయ నమ, ఓం త్రయంబకేశ్వరాయ నమ, ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమ. హరే రామ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. సమస్త దేవతలకు కర్పూర నీరాజనం సమర్పయామి. హరహర మహదేవ, శంభో శంకర, పరమేశ్వర, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఈ విధంగా కర్పూర హారతిని కూడా మనం నక్షత్ర హారతి అనేది ఇచ్చుకోవాలండి. చాలా చాలా మంచిది ఈ కార్తీక మాసంలో. ఎవరైతే నక్షత్రం కర్పూరం వెలిగించి నక్షత్ర దీపం హారతిస్తారో ఆ ఇంట ఎటువంటి సమస్యలు కూడా ఉండవన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత హారతి ఇచ్చి మనం కూడా అద్దుకోవాలండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా పూజ చేసుకోండి. జవ్వాది పౌడరు చాలా మంచిదండి, సుగంధభరితమైన ఈ జవ్వాది పౌడరు అన్ని షాపుల్లోనూ, పూజా సామాగ్రి అమ్మే షాపుల్లోనూ దొరుకుతుందన్నమాట. ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుందాం. పూజా మందిరంలో కూడా అయిపోయిందండి పూజ, చూసారా? నేను ఈరోజు తులసిని పెట్టుకున్నాను. ద్వాదశి కూడా కలిసి వచ్చింది శనివారం. వెంకటేశ్వర స్వామికి తులసి పూజ, తులసిని కూడా తెచ్చి చక్కగా ఆ పరమేశ్వరుని ఆ వెంకటేశ్వర స్వామికి పెట్టుకున్నాను. ఈరోజు తులసమ్మ తల్లికి మట్టి పిరమిదలో దీపారాధన అనేది చేసుకున్నానండి. ద్వాదశి కదా, ఈరోజు కార్తీక మాసం 11వ రోజు మట్టి పిరమిదలో దీపారాధన చేసుకుని అమ్మకి పండు పెట్టి నైవేద్యం పూజ చేసుకున్నానమాట. తులసమ్మని ఈ విధంగా చామంతులతో అలంకరించి పూజ చేసుకున్నాను. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం దగ్గర కూడా మనము ఈ విధంగా చక్కగా అగరబత్తులు కూడా వెలిగించుకొని పూజ అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ద్వాదశి కార్తీక మాసం ప్రతి ఒక్కరూ పూజ చేసుకుని ఇప్పుడు కర్పూరాన్ని కూడా వెలిగించుకుందాం. తులసీమాతకు జై. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ,
హరహర మహాదేవ శంభో శంకర, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద ఒడ్డికాసులవాడ అనాథ రక్షక, గోవింద గోవింద అని ఆ తులసమ్మకి కర్పూరాన్ని వెలిగించి ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని చెప్పుకొని సూర్యభగవానుడికి జై, సూర్యభగవానుడికి జై, సూర్యభగవానుడికి జై, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని చదువుకొని ప్రతి ఒక్కరూ కూడా హారతి అనేది ఇవ్వండి. తులసీమాతకు కర్పూర నీరాజనం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, పుష్పం సమర్పయామి అనుకొని మనం సాంబ్రాన్ని కడ్డీలతో ధూపం వేసి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి. చాలా మంచిదండి. తులసి కోట దగ్గర చేసే పూజ ఈ కార్తీక మాసంలో 1000 రెట్లు ఫలితము, 100 రెట్లు ఫలితం అనేది ఇస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి. చూశారు కదండి, చక్కగా పూజ గదిలోను తులసమ్మ దగ్గర గాను ఈ టైం వచ్చేసి 5:15, 4:40 కల్లా నా పూజ అనేది అయిపోతుందన్నమాట. కార్తీక మాసంలో నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి. సింపుల్గా చక్కగా చూసారా ఇంత చీకటిగా ఉందో, మా మొక్కలన్నీ చూపిస్తాను మీకు. కార్తీక మాసంలో నేను ప్రతినిత్యము తులసి కోట దీపారాధన ఉంటుందండి. మీకు వీడియో ప్రతిరోజు పెడతాను. నేను చేసుకునే పూజ పొద్దున్నే నేను ఎన్నింటికి లెగిస్తాను అనేది కూడా మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ముందుకు నడిపించండి. చూశారు కదండి, మట్టి ప్రమిదలు దీపారాధన, తులసమ్మ తల్లికి మట్టి ప్రమిదలు దీపారాధన పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకరోజు ఉసిరి దీపారాధన, ఒకరోజు పిండి దీపారాధన, ఒకరోజు మట్టి ప్రమిదలో దీపారాధన, ఒకరోజు అరిడి డొప్పల్లో దీపారాధన. ఈ కార్తీక మాసంలో అలా ఓ రోజుకు ఒకటి చొప్పున దీపారాధన చేస్తే కూడా చాలా మంచిదన్నమాట. సింపుల్గా ఈరోజు మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేసుకున్నాను. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ధన్యవాదాలు.